गुड मॉर्निंग फ्रेंड्स मन की सुमार 32 डेज़ नीचे मन क्लास दींट भाग मन टेंस अट्लागे पार्ट्स ऑफ टेंस अलागे वॉइस इन रोज चूसा ఈ రోజు నుంచి గ్రామర్ పాయింట్స్ చూద్దాం. దానిలో భాగంగా ఈ రోజు వచ్చినటువంటి టాపిక్ సో డాష్ దట్. రెండు సెంటెన్స్ టూ సెంటెన్స్ ఇచ్చి ఈ టూ సెంటెన్స్ ని సో దట్ తో కలపాలని అడుగుతారు. ఈ టెన్త్ క్లాస్ వాళ్ళకి 1 mark ఉంటుంది. సో మిగతా స్టూడెంట్స్ కూడా ఇది యూజ్ఫుల్. 8th, 9th, 10th సిక్స్త్ సెవెంత్ ఎయిత్ అందరికీ ఫైనల్ ఎగ్జామ్లో ఇది ఖచ్చితంగా 1 mark అడుగుతారు. సో చూడండి, సో దట్ ఇచ్చి రెండు వాక్యాన్ని కలపన్నప్పుడు దీనికి సంబంధించి ఒక 2 rules మెయిన్ గా ఉంటాయి. టోటల్ 3 rules, అందులో 2 rules మెయిన్ గా ఉంటాయి. అదేంటంటే ఇచ్చిన ఫస్ట్ సెంటెన్స్ లో వెరీ గానీ టూ గానీ ఉంటే ఆ ప్లేస్ లో ఏం రాసుకోవాలంటే సో రాసుకోవాలి. మరొకసారి చెప్తున్నాను, ఇచ్చిన టూ సెంటెన్సెస్ లో ఫస్ట్ సెంటెన్స్ లో వెరీ గానీ టూ గానీ ఉన్నట్లయితే అక్కడ ఆ వెరీ టూ తీసేసి ఏం రాసుకోవాలంటే సో రాసుకోవాలి. అలాగే రెండో ఫస్ట్ సెంటెన్స్ రైట్ దట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ సెంటెన్స్. ఫస్ట్ సెంటెన్స్ చివర దట్ రాయాల్సి ఉంటుంది. సో రైట్ ద సెకండ్ సెంటెన్స్. రెండో సెంటెన్స్ ని ఏ మార్పు లేకుండా రాసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, సో జాగ్రత్తగా చూడండి. 3 rules మరొకసారి చెప్తున్నాను, వెరీ గానీ టూ గానీ ఉన్న ప్లేస్ లో సో రాయాలి. రైట్ దట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ సెంటెన్స్, మొదటి వాక్యం చివర దట్ రాయాలి. రెండో వాక్యాన్ని యాజ్ ఇట్ ఈస్ గా రాయాలి. ఇది సో దట్ తో కలపడం. దీని మీద ఎగ్జాంపుల్స్ చూద్దాం. డౌట్స్ ఉంటే కనుక మీరు వాయిస్ క్లిప్ ద్వారా నన్ను అడగచ్చు, లేదా డైరెక్ట్ ఫోన్ చేసినా పర్లేదు. ఫోన్ కి మనీ లేకపోతే మీరు వాయిస్ క్లిప్ ద్వారా అడగచ్చు. నేను వాయిస్ క్లిప్ ద్వారా చెప్పన్నా చెప్తాను, మీరు ఫోన్ చేసినా కానీ నేను అవైలబిలిటీ ఉంటాను.